రాత్రి వేళ మంచి సమయాన్ని సందర్భాన్ని దేవుడు ఏర్పరిచి దేవుని యొక్క వాక్యం వినడానికి సహాయపరిచినందుకు దేవునికి వేలాది వందనాలు. అదే ఈ యూదా పత్రిక ఈ రోజు అది యూదాంగర పత్రిక ఆమె బైబిల్ స్టడీ సోరిజుబో ఈ రోజు యూదా పత్రిక చదివి ముగించేస్తాం మనం. అదే సతిపై అప్పుడు మన ప్రార్థన కొరందు అందుకే మీరందరూ కూడా ప్రార్థన చేయాలి. అర్థం నేను చెప్పొచ్చిన అర్థం ఏమనగా యూదా పత్రికలో అవరే కోణ వచ్చి ఎవరి చారి వాక్యం ఒక వచ్చి ఇక నాలుగు వాక్యాలే యూదా పత్రికలో మిగిలి ఉన్నది. అది సరే వాక్య అది కోయికి శాస కొరిబో ఈ రోజు ఆ వాక్యాంశాలు చెప్పి ముగించేస్తాను. అరే కలికి ఎబ్రి పత్రిక 11 అధ్యాయ కోయిబాప చాంది రేపటి నుంచి ఎబ్రి పత్రిక 11 అధ్యాయం చెప్పాలని కోరుచున్నాను. అదే విశ్వాస విషయరే కోయిబాప చాంది విశ్వాస విషయానికి సంబంధించి చెప్పాలని కోరుచున్నాను. అప్పుడు మన సభ ఎబ్రి పత్రిక 11 అధ్యాయ బోలబాబరే పాట కొడుకు అందుకే ఈ రోజు రాత్రి మీరందరూ కూడా ఎబ్రి పత్రిక 11 అధ్యాయం పూర్తిగా మీరు చదవాలి. ఏ విషయరే ఆమె కథన విషయమ చిందా కొరువా ఎబ్రి పత్రికలో నుంచి కొన్ని విషయాలు విశ్వాసానికి సంబంధించిన విషయాలు మనం చూసుకుందాం. సరే ఠీక్ ఇది యూదా పత్రిక కసందు అందరూ యూదా పత్రికలోకి తిరిగి రండి. అదే కొడియ పదరి ఆమె చిందా కొరతలు ఆత్మారి ప్రార్థన కొరు 20వ వచనంలో మనం చూసాము ఆత్మలో ప్రార్థన చేసే విషయము. ఏటా కల్లి మోహన్ సేబ్ అప్పుడు మనకు టికెట్ సిక్కిలే నిన్నటి దినాన మీకు ఆ విషయాన్ని నేను మళ్ళీ జ్ఞాపకం చేయించాను. గభీర బాబరి అప్పుడు మనకు కోనాంది ఇది పూర్తిగా లోతుగా నేను అన్ని విషయాలు చెప్పి వెళ్ళట్లేదు. అప్పుడు మన నిజంగా స్టడీ కొరందు మీరు వ్యక్తి పరంగా వాటిని మళ్ళీ మళ్ళీ స్టడీ చేసుకోండి. అదే ఆత్మారే ప్రార్థన ఆత్మలో ప్రార్థన చేసుకోవడం ఆత్మ ప్రార్థన విషయం నియాది దొరక ప్రార్థనలో నాలుగు విషయాలు చాలా అవసరమైన అది చెప్పేసి నేను ఈరోజు ముందుకు వెళ్ళాలని కోరుచున్నాను. అదే తిమోతియస్ మొదటి తిమోతియస్ రండి మొదటి తిమోతిలకు రాసిన పత్రికలోకి రండి. ప్రథమ తిమోతి 2 అధ్యాయం మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 2 అధ్యాయము ఏకటారు చారి పర్యంత పడందు మొదటి వచనం నుంచి 4 వచనం వరకు చదవండి. మెల్లిమెల్లిగా చదవాలి అమ్మో. ఎస్ ఒకటి అదే చూడండి అదే చాలు చాలు విజ్ఞాపన ఒకటి ప్రార్థన రెండు ప్రార్థన చదవండి యాచన యాచన బాబు ఒకసారి చదవండి విజ్ఞాపన ప్రార్థన విజ్ఞాపన ప్రార్థన యాచన కృతజ్ఞత ఏమండి మీరు ఎవరైనా ఒక్కటి స్పష్టంగా చదవండి రెండవ వాక్యం యాచన ప్రార్థన చారిత విషయం నియాది దొరకారు రెండవ వచనం చెప్తున్న ప్రకారముగా ప్రార్థనలో అట్టి ప్రాముఖ్యంగా నాలుగు విషయాలు కావాలి. ఏకో మొదటిది నివేదన విజ్ఞాపన దూయి రెండోది ప్రార్థన ప్రార్థన తేని మూడోది విన్నతి యాచన చారి నాలుగోది ధన్యవాద్ కృతజ్ఞతాస్తుతులు ఇదే ప్రార్థనరే చారిట మిషన్ యాది దొరకారు ప్రార్థన గల అనుభవంలో ఈ నాలుగు విషయాలు ఉండాల్సి ఉంది. అదే కొత్తగా జనకర ప్రార్థన సందేకిచ్చినాయి కొందరు ప్రార్థన చేసే దాంట్లో ఈ తత్వాలు ఏవి ఉండదు. ఏ కేక్ కొనకొండ నోతురాచండి అందులో ఏమేమి ఉన్నాయి విజ్ఞాపన ప్రార్థన యాచన కృతజ్ఞతాస్తుతులు నివేదన ఒకటి ఒకటి ప్రథమ కొనకొచ్చింది అప్పుడు మన దేకొందు నివేదన విజ్ఞాపన మొదటిది
ప్రార్థన, రెండోది ప్రార్థన, వినతి, వినతి, మూడోది యాచన, నాలుగోది ధన్యవాదం, కృతజ్ఞతాస్తుతులు, నాలుగోది కృతజ్ఞతాస్తుతులు. ప్రార్థన చేసిన ఒక మనిషిలో ఈ నాలుగు విషయాలు ప్రార్థన అంశంలో ఉండాలి. విన్నతి మొదటిది విజ్ఞాపన అంటేటో చూద్దాం. అదే నివేదన విజ్ఞాపన అంటేటో చూద్దాం. అదే లూకాసు సువార్త 8వ అధ్యాయం 1-5 పర్యంతం లూకాసు వార్త 18వ అధ్యాయం 1-5 వరకు ఒక విధవరాలు ప్రార్థన విశేషాలు లెక్క దాచి అక్కడ ఒక విధవరాలైన ఒక అమ్మగారు గురించి చెప్పబడుతున్న ఆమె ప్రార్థన గురించి. గడికడి కోణ కొరిచింది ఆమె ఏం చేసింది, ఆ దేశంలో ఉన్న ప్రాముఖ్య వ్యక్తి దగ్గరికి గడిగడిక వెళ్ళి న్యాయం దొరకరు పోలి కోయలే నాకు న్యాయం చేయము నాకు న్యాయం చేయము అని ఏం చేసింది మాట్లాడుతూ చెప్పింది. ప్రథమ ప్రార్థన ఇదే విజ్ఞాపనకి ప్రార్థనలో ఉన్న మొదటి భాగం. విజ్ఞాపన అన్నది చెప్పేదానికున్న అర్థము నివేదన. విజ్ఞాపనకున్న అర్థము అంటే మాట మాటికి వదలకుండా అర్థమైందా. రెండు విజ్ఞాపన అన్నది అర్థమైందా. రెండవది ప్రార్థన. రెండోదిగా ప్రార్థన. అదే మనం ప్రథమ సమూహలో 1వ అధ్యాయం 9-15 పర్యంతం మొదటి సమూహల గ్రంథము 1వ అధ్యాయం 9-11 వరకు ప్రథమ సమూహలో 1వ అధ్యాయం 9-15 పర్యంతం పొడలే అన్నారు ప్రార్థన. 9వ మొదటి సమూహల గ్రంథం 1వ అధ్యాయంలో 9-15 వరకు చదివితే హన్నా చేసిన ప్రార్థన. అవి అన్నద ప్రార్థన తమ్మదెక్కదు. హన్నా యొక్క ప్రార్థన మీరు చూడండి. అన్నద ప్రార్థన ఈశ్వరుగా నిక్కటేసే ముందర గాయకుని ప్రార్థన కొరబెట్టడం దేకుందు. దేవాలయంలోకి వెళ్ళి హన్నా చేసిన ప్రార్థనను మీరు ఒకసారి చూడండి. ఆ ప్రార్థన కొరవరే వేసి ఒట్టమట్టకిచ్చినాయి. ఆమె పెద్ద కేకలేం వేయకుండా ప్రార్థన చేస్తుంది. అది తరో ముఖం మాత్రం బులేకరి ప్రార్థన కొరు పెదవులు మాత్రం కదులుతున్నాయే తప్ప బయటికి భాషలో వినిపించట్లే. ఇదే ఏమిటి ప్రార్థన? ఇలాంటి యొక్క ప్రార్థన మనందరి జీవితంలో కావాలి. కొందరు ప్రార్థనకి బదులతో కూడా సమస్త లోకమునకు హేళన కొరదు. అంటే కొందరు ప్రార్థన చేయమని చెప్తే ఇంత గోలెట్టేస్తారు, పక్కన ఉన్న పడుకున్నాడా ఏం చేస్తున్నాడా చూసురో ఏం చూడరు గోలెట్టి గోలెట్టి చంపేస్తారు. రాత్రి ప్రార్థన పక్కన లోకమైన సోచుంది సమానకు హేళన నోకరుంది. రాత్రి వేళ మీరు ప్రార్థనలు చేస్తున్నప్పుడు పక్కనున్న వ్యక్తులు చొప్పుడు చేయకునేటట్టుగా లేకపోతే వారి నిద్ర పోగొట్టుకునేటట్టుగా మనం మెల్లిగా ప్రార్థన చేసుకోవాలి. అలాంటి ప్రార్థన కొరవారు అలాంటి మెల్లిగా ఉన్న ప్రార్థన మౌన ప్రార్థన చేసుకోవాలి. మూడవది ప్రార్థన. మూడోదిగా యాచన. మూడవది కోణం ప్రార్థన వచ్చి విజ్ఞాపన. నా మూడోదిగా ఏం చెప్పబడుతుంది, యాచన చేయడం. అదే మూడవది విన్నతి యాచన. విన్నది ప్రార్థన. ఏ అబ్రహాం ప్రార్థన? అది అబ్రహాం ఒక ప్రార్థనగా మనం చూసుకోవచ్చు. ఆది పుస్తకం 1వ అధ్యాయం ఆది కాండం 18వ అధ్యాయం అబ్రహాం ఈశ్వరుడు నిక్కటరే. అబ్రహాము దేవుని ఎదుట విన్నతి కోరుచుంది, వినయముగా యాచన చేస్తున్నాడు. కోణపై దేని కొరకు? తంగరో భాయిపై ఆయన సొంత తమ్ముడు కొరకు. సోదోమ గొమొర్రాపై సోదోమ గొమొర్రా పట్టణము కొరకు. ఏ విన్నతి కోరుచుంది సై ఆయన యాచన చేస్తున్నాడు. హలో ఉన్నారా? తృతీయో ధన్యవాదం. నాలుగోదిగా కృతజ్ఞతాస్తుతులు. ధన్యవాదం కొరవను. కొందరు ప్రార్థన చేస్తారు కానీ దానికి కృతజ్ఞతాస్తుతులు చెప్పించరు. ప్రభు మొత్తం సహాయ కొరచే ధన్యవాదం. దేవా నీవు నన్ను సహాయపరిచినందుకు వందనాలు. ఆహారం ఇచ్చినందుకు వందనాలు. ఆరోగ్యం ఇచ్చిన ధన్యవాదం. ఆరోగ్యం ఇచ్చినందుకు వందనాలు. బలాన్ని ఇచ్చినందుకు వందనాలు. రోగాలు ఇచ్చినందుకు వందనాలు. సభ విషయకు ఈశ్వరుకు కృతజ్ఞత ధన్యవాదం. అన్ని విషయాలకు దేవునికి ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు స్తుతింతులు స్తుతులు చెల్లించుడి. హల్లెలూయా. అలా మనం ప్రార్థన చేసుకోవాలి. యూదా పత్రికలోకి రండి. యూదా పత్రిక. యూదా పత్రిక ఎక్కువ పదం దాని 21వ వచనం చదవండి. యూదా పత్రిక 21. యేసుక్రీస్తు వారి యొక్క రెండో రాకడ కొరకు మీరేం చేసుకోవాలి? ఎదురు చూసుకొని కాసుకొని ఉండాలి. హలో ఉన్నారా? ఉందా పదము?
అరే జీ ఏ జీసుకృష్ణుడి ఆగమనం ఉంది అమే కొడకరు వారొచ్చి అభేకర్రు వారు యేసుక్రీస్తు వారి యొక్క రెండో రాకడ కొరకు మనం ఎదురు చూసుకొని కాసుకొని ఉండాలి అలే ప్రభు వెయిట్ ఇన్ ద లార్డ్ దేవుని కొరకు ఎదురు చూసుకొని ఉండు కాసుకొని ఉండు ఇలా బెసి కష్టరో విషయం ఇది చాలా మందికి కష్టకరమైన ఒక విషయము అభేకర్ర రోయబట కష్టం ఎదురు చూసుకోవడం చాలా కష్టమైన విషయము కాసుకోవడం చాలా కష్టమైన విషయం రైల్వే స్టేషన్ జాగ్రత్తమ బసందు ఉదాహరణకి మీరు రైల్వే స్టేషన్ కి కూర్చోండి గాడి వస్తుంది గా బండి వస్తుంది దష్టబల గాడి వస్తుంది పది గంటలకు బండి వస్తుందని చెప్పారు గాడి లైట్ కానీ రావడం ఆలస్యం అయిపోయింది అరగంట అయింది రాలే గంట అయింది రాలే రెండు గంటలైంది రాలే మూడు గంటలైంది రాలే నాలుగు గంటలైంది రాలే ఐదు గంటలైంది రాలే ఐదు గంటల తర్వాత నీ మనసు ఎలా ఉంటది వినక్త లాగిపో విసిగిపోతారు అంటే ఎదురు చూసుకోవడం అన్నది అలాగే వచ్చినది అబ్రహాముకి ఈశ్వర ప్రతిజ్ఞ అనుకోలే అబ్రహాముకి దేవుడు వాగ్దానం చెప్పింది నేను నీకు ఒక సంతానాన్ని ఇచ్చేస్తాను 25 సంవత్సరాలు అబ్రహాం సంవత్సరాలు అబ్రహాం ఏం చేశాడు దేవుని ఎదుట కాసుకొని ఉన్నాడు ఎదురు చూసుకొని ఉన్నాడు అలాగే అప్పుడు మానే మీరు కూడా అబేకరో ఎదురు చూసుకొని ఉండుము ఈశ్వర తమకు గోచో సబల హబా పర్యంత అబేకరో దేవుడు మీకు చెప్పుచున్నంత వరకు మీరు అన్ని విషయం కొరకు కాసుకొని ఎదురు చూసుకొని ఉండు అదే మనకి లేదు కదా అబేకరోయ్ ఎదురు చూసుకొని ఉండట్లేదు ఉండము అంటే మనం విజ్ఞాపన చేసిన వెంటనే ప్రార్థన చేసిన వెంటనే త్వర త్వరగా అన్ని దొరికేలాది అలా జరగదు అబేకర్రో ఎదురు చూసుకో కాసుకో హల్లెలూయా కొడపై అబేకర్రో ఇవ్వరచి ఎందు నిమిత్తం మనం ఎదురు చూసుకోవాలి కాసుకొని ఉండాలి దేవుని యొక్క రాకడ గురించి మనం అందరం ఎదురు చూసుకోవాలి కాసుకొని జాగ్రత్తగా ఉండాలి రెండో మాట ఫిలిప్పీ పత్రిక తినే అధ్యాయం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3 కొడి ఎక్కువ 20-21 వచనం 3:20-21 ఫిలిప్పీ పత్రిక చదవండి తర్వాత చూడండి అక్కడే ఫిలిప్పీ పత్రిక 3 కొడియ ఎక్కుసి ఫిలిప్పీ పత్రిక 3:20-21 ప్రకారంగా మీరేం చేసుకోవాలి ఎదురు చూసుకొని ఉండాలి అని రాసి ఉంది కొడియ పత్రం వచ్చినాయి 20 వచనాలు అదుందా కాసుకొని ఉండండి ఎదురు చూసుకొని ఉండాలని కనిపెట్టుకొని ఉండండి సరే కనిపెట్టడం కొనవచ్చు కనిపెట్టుకోవడం అంటే ఏంటి అంటే ఎదురు చూసుకోవడం కాసుకోవడం అన్న పదానికి అర్థమే ఓకేనా సత్యపై ముఖ్యమైన అర్థం అందుకే నేను చెప్పొచ్చిన అర్థము ఏక ఈశ్వరుకి ఆగమనం ఉందే తమే అపేకర్రో ఉంది దేవుని యొక్క రాకడ కొరకు ఎదురు చూసుకొని ఉండు దుద్దిరే రెండోదిగా అప్పుడు శరీరరే రూపాంతర పాయమందే అప్పుడు మానే అబేకరం నీ యొక్క శరీరం రూపాంతరం పొందుకుంటూ మీరేం చేసుకో కనిపెట్టుకొని ఉండాలి శరీరం రూపాంతర పైన ఇప్పటి వరకు మన శరీరం రూపాంతరం పొందలే దీసుకు చెందిన ఆగమన సమయం దేవుని యొక్క రాకడ సమయంలో అమర శరీర రూపాంతర పై మనందరి శరీరం రూపాంతరం చెందిద్ది సతికి లాగి అందు నిమిత్తముగా అమమానే అబేకరం మనం అందరం ఏం చేసుకోవాలి ఎదురు చూసుకుంటూ ఉండాలి కనిపెట్టుకొని ఉండాలి మొదటిగా నేను చెప్పింది అప్పుడు ఈశ్వరుడి ఆగమనం మంది అబేకరం దేవుని యొక్క రాకడ కొరకు ఎదురు చూసుకొని ఉండండి కనిపెట్టుకొని ఉండండి శరీర రూపాంతర అబేకరం రెండోదిగా నీ శరీరం రూపాంతరం చెందుటకు నువ్వేం చేసుకోవాలి కనిపెట్టుకొని ఎదురు చూసుకొని ఉండాలి తృతీయ విషయం మూడోదిగా రోమీ పుస్తకం 8:19 రోమా పత్రిక 8:19 వచనం రోమా 8:19
సమస్తం సృష్టి సృష్టి అంతా ఎదురు చూసుకొని కనిపెట్టుకొని ఉంటున్నది సృష్టి సభ కొడుకు ఆడుతున్నాడు మూలుగుచున్నది సృష్టి అంతా మూలుగుచున్నది సృష్టి సభ కొడుకు ఆడుతున్నాద కొరుచుంది సృష్టి అంతా మూలుగుచున్నది కోణపై ఆడుతున్నాద కొరుచుంది దేని కొరకు మూలిగేది పృథివీలో ముక్తిపై అంటే ఈ లోక విముక్తి కొరకు ఉన్నారా చెప్పొచ్చింది అర్థమైందా లేదా ఈ పృథివీ ఈ భూమి కొనకొరుచుంది ఆర్తనాద కొరుచుంది మూలుగుచున్నది కోణపై దేని గురించి ఈ పృథివీకి ఒక ముక్తి పై అంటే ఈ భూమికి ఏం కలగాలి ముక్తి కలుగుటకు అంటే భూమిలో ముక్తి పై భూమి ఆర్తనాద కొరుచు అంటే భూమి యొక్క ముక్తి కొరకు ఏం చేస్తున్నది మూలుగుచు ఉన్నది ప్రభు కమేబో దేవా ఎప్పుడు జరుగుతుంది మాకు ముక్తి పృథివీ అపెక్కారు మాకు ఎప్పుడు విమోచన కలుగుతుందని అది ఎదురు చూసి ఒకవేళ నువ్వు రోడ్డు మీద వెళ్ళినప్పుడు ఒక కుక్క నీ మీద అరిస్తే ఆ కుక్క కోవచ్చు కుక్కర కోణ కోవచ్చు ఆ కుక్క మోరుగుతూ ఏం చెప్తుంది కుక్కర కోణ కొరుచుంది భొంగు ఇచ్చుంది ఆయన మోరుగుతుంది ఆ భొంగి వారి కారణం కోడు అలా మోరిగిన కారణం ఏంటి తక్కువ విమోచన ముక్తి దొరకాలి దానికి ఏం కావాలి ఒక ముక్తి కావాలి విమోచన కావాలి ఏ పృథివీకి ఒక ముక్తిని పై సే ఆర్తనాద కొరుచుంది విమోచన కొరకు భూమి ఏం చేస్తుంది మూలుగుచున్నది హలో నేను చెప్పి వచ్చినవి బాగా జాగ్రత్తగా మనసులో ఉంచాలి దేవుని యొక్క రాకడ కొరకు ఎదురు చూసుకో విషయం రెండోదిగా తమరో శరీర ముక్తిని మందే తుమే అభయకరం ఉంది నీ యొక్క శరీర రూపాంతరము కొరకు లేకపోతే విమోచన కొరకు నువ్వేం చేసుకో ఎదురు చూసుకో కనిపెట్టుకుని ఉండు మూడోదిగా పృథివీ ఈ భూమి ఆర్తనాద కొరుచుంది మూలుగుచు ఉన్నది ఈ పృథివీకి కూడా ముక్తి పాయ సేవకరవచ్చు అందుకే ఈ భూమి ఏమి విమోచన కొరకు మూలుగుచున్నది ఏటాక యూదా కోవచ్చుంది ఇదే యూదా పత్రికలో యూదా వర్ణించుకొని చెప్పేది యూదా కొన కోవచ్చుంది యూదా చెప్తున్నది ఏంటి సమస్త రోగమాన కొన కొరుచుంది అభయకర రోచుంది ప్రతి ప్రజలు కనిపెట్టుకొని ఎదురు చూసుకుంటూ ఉంటున్నారు దేవుని యొక్క రాకడ కొరకు కనిపెడుతున్నారు ఎదురు చూసుకుంటున్నారు అందుకే ప్రియ దేవుని యొక్క బిడ్డలారా మనం కూడా ఎదురు చూసుకోవాలి కనిపెట్టుకొని ఉండాలి ఇక అందరూ యూదా పత్రికలోకి తిరిగి రండి ఇరవై ఒకటో వచనం ఎడి లెక్కదాచి ఈశ్వరంగర ప్రేమరే అప్పుడమానకు సురక్షిత కొరందు యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమలో నిన్ను నీవు నీవేం చేసుకో భద్రపరుచుకొని కనుక్క కాసుకోనుండుము ఒడియాల చదవాలి దేవుని యొక్క ప్రేమలో నిన్ను భద్రపరుచుకొని కనిపెట్టుకొని కాసుకొని ఉండుము అప్పుడు మన కొనకొరు వచ్చి మీరేం చేయాలి ఈశ్వరంగర ప్రేమపై దేవుని యొక్క ప్రేమ గురించి అప్పుడు మనకు సురక్షిత కొరు నిన్ను నీవు జాగ్రత్త పరుచుకో సురక్షితముగా ఉంచుకో హలో కాచుకో నిన్ను నీవు కాసుకో అయ్యో ఎంతో మంది సొంత సొంతాన కాసుకోట్లే జగన ప్రథమ జగన పాంచరో ఒట్టరో మొదటి యోహను 5:18 ప్రైజ్ లార్డ్
దేవుని ద్వారా జన్మించిన జనాంగము ఏం చేసుకుంది? వారిని వారే భద్రపరచుకొని చూసుకుంటుంది. ఈశ్వరముఖ రక్షకోలే, దేవుడు నిన్ను భద్రపరిచారు. పాపములో నుంచి భద్రపరిచారు. పాపములో నుంచి భద్రపరిచిన తర్వాత దేవుని యొక్క ప్రేమలో నిన్ను నీవు భద్రముగా చేసుకో. జోహన్న కూర్చుంది, యాహను చెప్తున్న మాట నిన్ను నీవే నువ్వు రక్షించుకో. అనుకునేది రక్షణ మాను మనసు బాప్తిజం పొందిన తర్వాత ఇంకేమి భద్రం చేసుకోవాల్సిన అవసరం లేదు అనుకుంటున్నా. ఎలాగ బండి వెళ్ళిపోయినా ఏది పర్లేదు, ఎలాగని జీవితం కొనసాగితే చాలు అనుకుంటున్నా. అలా కాదు సహోదరా సహోదరి, అప్పుడు ప్రేమ మీరు దేవుని యొక్క ప్రేమలో నిన్ను నీవే భద్రం చేసుకో. జోహన్న గారు చెప్తున్నది నిన్ను నీవే భద్రముగా చేసుకో. విశ్వాసి జొనే జొనే తందర జీవనకు జీవన జాతరకు సురక్షిత కరో. అంటే విశ్వాసి తన జీవిత యాత్రను జీవిత గమ్యాన్ని ఏం చేసుకుంటాడు? భద్రపరచుకొని చూసుకుంటాడు. కొడపై ఎందు నిమిత్తము? నా పొడివాపై, అంటే పడిపోకుండా ఉండేటట్టుగా ఉన్నారా? సురక్షిత నౌకల పొడివాక, అంటే నిన్ను నీవు భద్రం చేసుకోకపోతే నువ్వేం చేస్తావు? తొట్టిల్ని పడతావు. ఉన్నారా? గాడి చొలయోలగమనే గాడిలో సిగ్నల్ కిచెన్ నో దగ్గర గాడి చొలయలకు ఏంది? ఉదాహరణకి బండి తొక్కిన వాళ్ళు రోడ్డు మీదకి వచ్చినప్పుడు సిగ్నల్ చూడకుండా తొక్కితే ఎలా ఉంటది? అది అదే అదే భద్రం చేసుకోకపోతే ఇలాగే జరిగేది. యాక్సిడెంట్. భద్రం చేసుకోకపోతే నీవే నీ జీవితాన్ని గుద్దుకొని యాక్సిడెంట్ చేసుకుంటావు. విశ్వాసి గాడి యాక్సిడెంట్ అయ్యి అనేక మంది విశ్వాసుల యొక్క బళ్ళు ఏమైపోతున్నాయి? యాక్సిడెంట్లు అయిపోతున్నాయి. వారి వారి జీవితం గురించి వారికి తెలియట్లే. చాలా మంది లోకమాన పొడి చేయొచ్చుంది. చాలా మంది వారి జీవితాలు భద్రం చేసుకోలేకపోతున్నారు కాబట్టి అక్కడ ఇక్కడ గుద్దుకొని పడిపోతున్నారు. అది రాత్రి, అందుకే ఈరోజు రాత్రి వేళ అప్రమానంగా జీవనకు అప్రమాన కొడకరు వారి సురక్షిత కొరు. నీ జీవితాన్ని నీవే భద్రం చేసుకో. వేరే వేరొకమే విధమైన కొయలే. ఇంకొక విధానముగా చెప్తే అప్రమాన సెల్ఫ్ కంట్రోల్ కొరు. నిన్ను నీవు స్వయం నియంత్రణలో అదుపులో పెట్టుకో. నిన్ను నీవే ఏం చేసుకో? స్వయం నియంత్రణలో ఉంచుకో. అందుకే కంట్రోల్ చేయుటకు నియంత్రణ పరచుటకు పరిశుద్ధాత్మ దేవుణ్ణి దేవుడు మనకిచ్చారు. తెలుగులో ఒక పాట ఉంది, శ్రమపరచు పరిశుద్ధ క్రమపరచు పరిశుద్ధాత్మ క్రమపరచు పరిశుద్ధాత్మ కంట్రోల్ చేసి నడుచున్నారు. క్రమపరచు పరిశుద్ధాత్మ నన్ను కంట్రోల్ చేసి నడిపించును. నిన్ను స్వయం నియంత్రణలో నడిపించేది ఎవరు? అంటే నీ లోపల ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నిన్నేం చేస్తున్నాడు? నియంత్రపరచుచున్నది. కొత్త నోసుడులే. అలాంటి మాట వినకపోతే అప్పుడందరూ క్రైస్తవ జీవితమనే ఈశ్వరం కట్టారు అప్పుడమానే పొడి తాయి పారే. మీరు దేవుని దగ్గర నుంచి భద్రపరచుకోకుండా పడిపోయేటట్టుగా ఉన్న పతనములో గెలిపోతారు. అదే యూదా ఇక్కడ కూర్చుంది. అదే మాటని యూదా పత్రికలో యూదా చెప్తున్నది. తరో యూదా కూర్చుంది. యూదా చెప్తున్నది ప్రేమరే అప్పనకు సురక్షిత కొరు. ప్రేమలో నిన్ను నీవు కాసుకో. నోలే తుమ్మె పొడిపోరే పొడి పొడిపారంది. లేకపోతే నిన్ను నీవు భద్రం చేసుకోకపోతే నీవేమైపోతావు? తుష్టిల్ని పడతావు. ఈశ్వరు తుమ్మకు రక్షకొరు. దేవుడు నిన్ను భద్రపరిచారు. బాప్తిసం నువ్వు బాప్తిసం పొందుకున్నావు. నువ్వు బల్ల కార్యక్రమం తీసుకుంటున్నావు. మరో జీవనకు తుమ్మె కొనగొర నీ జీవితాన్ని నువ్వేం చేసుకో? స్వయం నియంత్రణలో ఉంచుకో. ఎలాగా? అది దేవుని యొక్క ప్రేమ ద్వారా. నేను చెప్పొచ్చిన ఒక విషయము, ఉదాహరణకి జోని అయ్య గారు మీకు ఒక విలువైన విషయాన్ని ఇచ్చారు అనుకోండి, సురక్షిత ఇది దీనిని నీవు జాగ్రత్తగా ఉంచు అని చెప్పి ఇచ్చారు అనుకోండి, మోటార ప్రేమ తివా సగాసు నీవు నా మీద ప్రేమ
ఉండబట్టి నీకు నా మీద ప్రేమ ఉండబట్టి నీవు ఆ వస్తువుని జాగ్రత్తగా ఉంచుతావు అలాగే దేవునిలో ఉన్న ప్రేమ గురించి నీ జీవితాన్ని నువ్వు సురక్షిత పరుచుకో భద్రపరుచుకో చాలా మంది వ్యక్తులు వారి జీవితాన్ని భద్రపరచుకోవట్లే పీతర్ కొన కూర్చుంది పీతర్ ఏం చెప్తున్నదో అన్నది చూడండి రెండో పీతరు మూడో అధ్యాయం 17వ వచనం సారీ క్షమించండి ఒక్క నిమిషం క్షమించండి తప్పైపోయింది వాక్యము రెండు పీతరు మూడో మధ్య 17వ వాక్యం రెండో పీతరు 3:15 క్షమించాలి రెండో పీతరు 3:15 17 తొలగింప తొలగింప తొలగిపోకుండా ప్రియమనే తుమ్మనే పూర్వోరు ఎప్పుడు జాని సతర్క హోయితావు కాలే దురాచారి మానకు భ్రాంతిరే పొడి తుమ్మనే మధ్య ఆపణకు దృఢతకు శిథిల హుయే శిథిల హుయే పొన్ని ఉండమ్ము సురే గొరంచో అభిమానిక ప్రభు ఓ త్రాణకర్త జీసుకృష్ణో అనుగ్రహో జ్ఞానరే వృద్ధి పావో వర్తమాన్ ఓ ఆనందకాళ పర్యంత గౌరవ తహాంగురో 17 వాక్యం వచ్చే చెడతదే చెడ పొడిజీవో పోలి లెక్క జాయిచి అక్కడ తొలగిపోతువు అని రాసింది అభిమానిక భ్రాంతిరే పొడి అది వాయికనల్ల సేవలో పొడిజీవో పోలి లెక్క జాయిచి వారు తొలగిపోతారు పడిపోతారు కనకత్తగ లోకమాన పొడిజీవార కారణం కొందరు పడిపోవడానికి ఉన్న కారణం ఏంటి తొలగిపోవడానికి ఉన్న కారణం ఏంటి సేమాన నిదక నిద సురక్షిత కొరినంది వారు వారిని సురక్షిత పరచుకోవట్లేదు పీతర్కు ఈశ్వర కైవ కొత్త కూడా తుమెదేకో పీతర్ గారికి దేవుడు చెప్తున్న మాట మీరు చూడండి లూకాసు సమాచార 22 అధ్యాయం లూకాసు వార్త 22 అధ్యాయము తర 23 పదవుడు మిసికిరి పడందో ఎలాక అప్పుడు మనకు తుమ జానిపారు 22 లో 23వ వచనం లూకాసు వార్త 22 లో 23 23 హలో అవే పీతర్ గారికి కూడా ఈశ్వర పీతర్ తోనే కూర్చుంది ఏ దేవుడు యేసుక్రీస్తు వారి పీతర్ గారికి చెప్తున్నది వచ్చి పొడిజీవార ఛాన్స్ వచ్చి నీవు పడిపోయేటట్టుగా తొలగిపోయేటట్టుగా ఛాన్స్ ఉంది అదే కొయ్యబట్ట సార్ సునిపర్లన్నాయి గాని పీతరు దానిని ఏం చేసుకోలేదు వినలేదు చచ్చిపోయి అర్థం చేసుకోలేదు పీతర్ పొడిగల అందుకే పీతర్ గారు ఏమైపోయాడు తొలగి పడ్డాడు అనేక లోకమానుకో ఈశ్వర చతనం దేవుడు చాలా మందికి దేవుడు హెచ్చరిక పరుచుచున్నారు కొత్త శమన భుజున ఉంది కానీ ఆ
మాటను వారు తెలుసుకోలేకపోతున్నారు. అందుకే వారు తొలగి పడిపోతున్నారు. నేను ఈరోజు చెప్పొచ్చిన అర్థమేమనగా ప్రేమరే, మీరు దేవుని యొక్క ప్రేమలో సురక్షిత కొరందు, నిన్ను నీవు కాసుకో భద్రపరచుకో. సురక్షిత కొరన కొందరు వారి వారిని సురక్షితముగా క్షేమంగా చెయ్యట్లేదు. సత్యపై అది అందుకే ఈ రోజు తుమ్మకు పరిశుద్ధాత్మ దేవుడు నీకు అవగాహన పరిచి చెప్పేది, సురక్షిత కొరందు నిన్ను నీవే నీవు కాపాడుకో భద్రపరచుకో. సరే ఇంకా 22-23 ఇక యూదా పత్రికలోకి రండి. 22-23 చాలు 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 ఉండండి. సందేహ కొరంది, సందేహ పడుతున్నారు. సందేహ కొరవాలి ఒక మనకు కోణ కొరవారు వచ్చి సందేహ పడు వారిని ఏం చేసుకోవాలి? కనికరం చేయమని. సందేహ కొరవలోక మనకు దయ కొరబోలి బైబిల్లో కదా. సందేహ పడుచున్న వారికి కనికరం చూపుడి, కనికరం కనికరాన్ని చూపించుడి అని చెప్తున్నది బైబిల్లో. యాకోబు పత్రిక 1:6 యాకోబు పత్రిక. నేను చెప్పొచ్చినది ఎక్కడ అర్థమవుతుందా? సందేహ కొరంది, ఎవరు సందేహ పడతారో సముద్రో వారి పరిస్థితి ఎలాగా? సముద్ర జల తరంగ సదృశ్యం, సముద్రములో ఉన్న తెరలు పోలి ఉన్నది, కెరటలు పోలి ఉన్నది. హలో ఉన్నారా? అలలు పోలి ఉన్నది, సముద్రములో ఉన్న అలలు పోలి ఉన్నది. ఎవరు? సందేహ పడుచున్న వారు. సందేహ కొరవలోక మనకు దయ కొరవు. అందుకే చెప్పుచున్న మాట, సందేహ పడుచున్న వారికి కనికరం చూపుడి. యూదా పత్రికలో సందేహ పోలి కొరవట ఇంగ్లీష్లో. సందేహ పడడం అంటే ఇంగ్లీష్లో స్థిరత నోత్తిమ వ్యక్తి అంటే స్థిరత్వం లేని ఒక మనిషి అని చెప్పొచ్చు. హలో ఉన్నారా? అది కొట్ట కొత్త కల్లికి కొట్ట కొత్త అంటే ఈ రోజు ఒక మాట పలుకుతారు, రేపు ఇంకో మాట అంటారు. బైబిల్ కోణ వచ్చింది. బైబిల్ ఏం చెప్తున్నది? స్థిరత్వం ఉండాలి. కొందరికి స్థిరత్వం లేదు కదా. హలో ఉన్నారా? బైబిల్ కోణకు వచ్చింది. బైబిల్ చెప్పేది ఏంటి? కొందరు గీత సంగీరాకాశం 15 రండి. సేడ కోడకు వచ్చింది. దేకతమే ఏం చెప్పబడుచున్నదో చూడండి. తరో చారిపదో 15:4 ప్రయాణించిన కలిగిన నష్టం కలిగిన కానీ మారదు. ప్రయాణం కదా? కాదు కాదు, ప్రణామం. ప్రమాణం, ప్రమాణం చెయ్యగా మాట తప్పడు. కాదు కాదు, తెలుగులో చదవండి. ఇంకొకసారి చదవండి, ఇంకొకసారి చదవండి. ప్రమాణం కలిగిన నష్టం కలిగిన మారదు. మాట తప్పడు కదా? అంటే ప్రమాణం చేసి ఆయనకి ఒకవేళ నష్టం వచ్చినా కూడా చెప్పిన మాట తప్పడు. అదే స్థిరత్వం దివాభక్తి, అదే స్థిరత్వం కలిగిన వాడికి. కొందరికి అలా లేదు, ప్రమాణం చేస్తారు. ఏదైనా ఏవైనా దోషాలు జరిగినాయి అనుకో మాట తప్పిపోతారు. ప్రమాణం చేస్తారు. ఏవైనా నష్టనాశాలు జరిగినాయి అనుకో ఏం జరిగింది? కొత్త తడదు. వారు ఏం మాట అన్నారో అస్సలు దాని గురించి గుర్తుండదు.
వేరే మాట అంటారు. ఇదే చాలా మంది దేవుని యొక్క బిడ్డలకి ఏం లేదు, స్థిరత్వం లేదు. ఉన్నారా? ఉదాహరణ ఒక ఉదాహరణ చెప్తా. ప్రభుకు మీరు దేవుని దగ్గర ఒక మాట తీర్మానం తీసుకున్నారు, ప్రభు దేవా మొత్తం దొరికే మొత్తం విలువ సమస్తము దశమాసం దేవి, నాకు దొరికిన ధనము అన్నిట్లో నేనే దశమ భాగం ఇస్తాను దేవా. తొమ్మే ప్రముఖులు నెక్కట్ర కౌ చేయించి ఇలాగని దేవుని దగ్గర ఒక మాట ఇచ్చావు. గొట్టే మాసరే ఒక నెలలో తమకు 6000 ఇచ్చి కొలిపావు, 6000 రూపాయలు దొరుకుతుంది అనుకోండి. ఒక సేదే మాసరే 8000 ఖర్చు వచ్చి అంటే ఆ నెలలో 8000 రూపాయలు ఖర్చు వచ్చింది. 6000 మీ జీతం, 8000 ఖర్చు వచ్చింది. అప్పుడు మీరేం చేస్తారు? ప్రభు దేవా ఈ నెల అవదయ్యా, ఖర్చే 2000 ఎక్కువ అయిపోయింది, అందుకే ఈ నెల నేను దశమ భాగం పెట్టుకోను ఇవ్వను, వచ్చే నెల ఇస్తాను. శపథకూడదు. అంటే నువ్వు ఇంతకు ముందు ఏం చేసావు? ప్రమాణం చేసావు. అదేమైంది? నీకు నష్టాలు జరిగినా, ఏమైనా సమృద్ధి వచ్చినా, ఏమైనా విషయాలు ఎక్కువ వచ్చేసినా కూడా నీవు చెప్పిన మాట నెరవేర్చాలి. ఉన్నారా? చెప్పినది అర్థమవలేదేమో, అందుకే స్పందన రావట్లే. ఇక యూదా పత్రికలోకి రండి. యూదా పత్రికలు యూదా కొడకూడదు, సందేహం కరువాలోక మనకు దయ చూపింది. అంటే సందేహం చేసిన వారికి కనికరం చూపించమని యూదా చెప్తున్నాడు కదా. తాపరే దాని తర్వాత చూడండి, కొడకొచ్చిన శమానకు అగ్నిను కాడో, అగ్నిలో నుంచి వారిని లాగినట్టు. అలా లేకపో ఎవరు బుజ్జిపరచు కదా, నేను చెప్పొచ్చింది అర్థమవుతుంది కదా. చాలా మంది విశ్వాసమే, చాలా మంది దేవుని బిడ్డలు. సేమన కోణం వచ్చింది, సేమన స్థిరత్వం వారికి ఏం లేదు, స్థిరత్వం లేదు. సేమన సందేహకరంది, వారు చాలా సందేహించి ప్రయాణం చేస్తున్నారు. కరుణ దయా చూపి అలాంటి వారికి కనికరం చూపించమని చెప్తున్నారు. కనికరం చూపించము, మాత్రం కనికరం చూపించడం మాత్రం కాదు, ఎవరు కొట్టే కాదు. ఇంకొక పని ఏంటి, నరకలు అలాంటి వారికి నరకములో నుంచి నువ్వు అగ్నిలో నుంచి వారిని కాపాడుకో. కొందరు నరకంలో పడిపోయిన వారిని నువ్వు లాగు. పైన ఎవరు రక్షణ పొందలేదు, వారు నరకానికి ప్రయాణం అవుతున్నారు. వారు నరకములో కర్రలైపోయారు. ఆ కర్రలను నువ్వేం చేసుకోవాలి, లాగి తీసుకో. నరకరు నీవు నరకములో నుంచి నిన్ను దేవుడు విముక్తి పరిచారు. నీవేం చేసుకోవాలి, నరకంలో పడిపోవడానికి వెళ్తున్న వారిని నువ్వు లాగి తీసుకో బయటికి. ఆమోస గ్రంథం 4:11 ఆమోస్ గ్రంథం 4:11 మంటలో నుంచి తీయబడిను. హలో అమర జీవన సమితిల ఒకప్పుడు మన జీవితం మంటలో నుంచి మన దేవుడు తీసిపేశారు. ఆ మంట గల అగ్నిలో నుంచి దేవుడు మనల్ని తీసేశారు. అదే రీతిగా నీవు కూడా ఇతరులను మంటల గల అగ్నిలో నుంచి తీయు. మారు మనసు లేని ప్రజల్ని అలాగే తీయుము. వారి జీవితాన్ని ఎల్లప్పుడు చూచినప్పుడు మంటలో ఉన్నట్టుగా చూడాలి, వారిని మంటలో నుంచి బయటికి రప్పించే ఒక మనస్తత్వం ఉండాలి. అప్పుడే శతవల యొక్క దుమ్ముకు హృదయ భారం, అప్పుడే నీలో హృదయ భారం కలిగేది. విశ్వాసి మార్గ హృదయ భారం, ఇప్పుడు కూడా చాలా మంది విశ్వాసులకి అన్యుల విషయంలో భారం లేదు. పరిత్రాణ నోపాయి వ్యక్తి రక్షణ లేని వారి విషయంలో అగ్ని జోడికి జాతర కొలుచుంది. వారు ఎలా మంటలో అగ్ని గల మంటలో ప్రయాణం చేస్తున్నారు. ఆ కర్రని హృదయంలో తెలుసుకొని లాగు. నేను చెప్పింది ఎంత అర్థమవుతుందో నాకు తెలియట్లేదు. ఏదో తారు ఆవరు టిక్కే అర్థం దీనికి.
ఇంకా కొద్దిగా లోతైన అర్థం ఏంటంటే జక్రియా భవిష్యత్తు బాలకర పుస్తకం జక్రియా గ్రంథము దీని అధ్యాయం దుయి పదం మూడో అధ్యాయం రెండో వచనం జక్రియా గ్రంథం మూడో అధ్యాయం రెండో వచనం అగ్నిలో నుండి తీసిన అగ్నిలో నుండి తీయబడిన కర్ర ఆ కొరవియా తన అర్థం దాని అర్థము అగ్నిరోరుని కొడ కట్ట పొలికరట్టిగా పొడి చేయించి అంటే అగ్గిలో ఉండి ఆ కర్ర ఏమైపోయింది సకము కాలిపోయింది ఓకే సెమిదిక వ్యక్తి మనకు అలాంటి మనుషులను తుమ కడవు నీవు అగ్గిలో నుంచి అగ్గి మంటలో నుంచి లాగు ఉన్నారా నేను చెప్పింది అర్థమవుతుందా లేదా తెలుస్తులే ఈ పాస్టర్కి అందరికి బుజ్జిపరచుకి సేవకులారా మీకందరికి అర్థమవుతుందా ఇక్కడ ఈ మండలిలో విశ్వాసం మనకి ఏ విషయం కొహందు ప్రియ దయచేసి దేవుని యొక్క సేవకులారా సంఘములున్న విశ్వాసులకి చెప్పండి సేవకులు మాత్రం కాదు సమస్త లోకం అగ్ని లేక జావుచుంది సమస్త ప్రజలు అగ్నిలోకి వెళ్తున్నారు కాచబడిన కట్ట మంటలో కాలిపోతున్న కర్రలా ఉన్నారు వారిని లాగండి శక్తి దయచి లాగుటకు దేవుడు నీకు శక్తినిచ్చారు ఎందుకనగా అగ్ని ప్రథమన ఈశ్వర అగ్నిలో నుంచి దేవుడు ముందుగానే కాపాడేసి ఉన్నారు నీవేం చేసుకోవాలి అగ్నిలో పడిపో లోకమానికి కాడందు అగ్నిలో పడిపోయిన వారిని నీవు లాగు నీవు ఒక ఫైర్ ఫోర్స్ లో పనిచేస్తున్నావు అగ్ని ఫోర్స్ లో పనిచేస్తున్నావు విశ్వాసులు సేవకులు అందరూ కూడా అగ్ని ఫోర్స్ లో పనిచేస్తున్నారు ఉన్నారా చెప్పిన అర్థం అవ్వలేదు సైలెంట్ గా నీకు కూర్చున్నారు చెప్తున్నది అర్థం కావట్లేదేమో అందుకే సైలెంట్ ఉన్నారు ఇని యూదా పత్రికలోకి రండి అక్కడ చెప్పడానికి చాలా ఉన్నాయి ఇష్టం ఉంది యూదా పత్రిక యూదా పత్రికలోకి రండి తప్పరే కొన కొడుతుంది తొమ్మిది అగ్ని కాడో తప్పరే అగ్ని మంటలో నుంచి తీయుము తర్వాత ఇరవై రెండవ వాక్యం సందేహపడు వారి మీద కనికరం చూపి ఏడు తెలుగులో ఆ పదం లేదు కదా తెలుగు వాక్యం ఉన్నాయి తెలుగులో మాట లేదు కోడ సడి ఒడియనే శారీరక పాప కర్మ కళంకిత వస్త్రకు కొహుచ్చుంది జడ్డి అక్కడ వస్త్రం గురించి చెప్పబడుచున్నది ఉందా సెటి వచ్చకి తెలుగులో దాకు వస్త్రము గురించి చెప్పబడుతుందా మూల భాషలు మూల భాషలు చూడండి మూల భాషల కిందన అదే మనకు కావాలి వాక్యం చదివినప్పుడు కింద కూడా చూడండి అప్పుడు మనం శరీరం కూడా వస్త్రం పాయిచ్చి అప్పుడు మన మీకు శరీరంలో దేవుడు మీకు ఒక అంగీని ఇచ్చి ఉన్నారు ఇచ్చినారు వస్త్రం కళంగా నోకరందు ఆ వస్త్రములు నా అంగీని ఏం చెయ్యొద్దు దాగులు మచ్చలు తీసుకురావద్దు కెత్తకొండీ ఆ వస్త్రకు నష్టకూడదలే చాలా మంది వారికి దొరికిన అంగీని ఏం చేస్తున్నారు నష్టపరిచేస్తున్నారు ఆదాము సటం నష్టకోలే ఆదాము తన అంగీని నష్టపరుచుకున్నాడు పత్ర పొందిలే దాని తర్వాత అంజూర్పు చెట్టుకున్న ఆకులు చుట్టేసుకున్నాడు సుక్కి ఎండొచ్చింది ఎండిపోయింది హలో ఉన్నారా
ఇచ్చిన అంగీని కాచుకోలేనందుకు ఆదాముకి ఈశ్వరు దైత్యం వస్త్రం ఆదాముకి దేవుడు ఇచ్చిన వస్త్రము గౌరవానిక వస్త్రం మహిమగల వస్త్రం సేవ పాప కురువ సంగ సంగే ఆయన పాపం చెయ్యగా ఆ గౌరవ తగ్గటారే చలిగల ఆయన ఆయనలో ఉన్న మహిమ ఆయనని విడిచిపోయింది తల్పరిసే కొడకోలే దాని తర్వాత ఆయన ఏం చేశాడు వస్త్ర సిలై కిర్పిందిలే సొంతాన ఒక వస్త్రాన్ని తయారు చేసుకుని వేసుకున్నాడు కుట్టింది సంతాన కుట్టించుకున్నాడు ఒక వస్త్రం ఆకులతో సత్యపై అధికారుల వస్త్రం దాకు అందుకే ఈ రోజుల్లో ఒక్కొక్కరు ధరించుకున్న వస్త్రాలు చూడండి హలో ఉన్నారా గదర్దేశర భూతగ్రస్తకు దాకు మార్కో సువార్తలో ఉన్న గదర దేశంలో ఉన్న దయ్యం పట్టిన వాడిని చూడండి ఆయన శరీరం కోణనై ఆయన శరీరంలో ఏం లేదు అలాగైతే దెయ్యాలు ఎక్కువ ఉంటే ఆడవాళ్ళు మగవాళ్ళ వస్త్రాలు తగ్గిపోయిందంటే దెయ్యాలు ఎక్కువ ఉంది హల్లెలూయా చెప్పట్లే దెయ్యాల సంఖ్య బట్టే వస్త్రం తగ్గింది ఉన్నారా బడ బడ టౌన్ కావుందు పెద్ద పెద్ద టౌన్ కాడకెళ్ళండి భూతగ్రస్తకు షెడ్ దక్కిపారు దెయ్యాల్ని బోర్డ్ మంది రోడ్డుల మీద తిరిగి చూడొచ్చు వస్త్రకే కమ్మి కమ్మికి రాణొచ్చు ఆర ముండ్ర బెసి భూత అంటే నీ శరీరంలో నీ ఒంటిలో ఉన్న వస్త్రం తగ్గించి 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 వస్తుందా దెయ్యం సంఖ్య పెరిగింది అన్న తెలుసుకో చోదారు తిబూసాయి అసలు బట్టలు లేదా 6000 దెయ్యాలు ఉంటాయి సకం బట్టలున్నాయా 3000 దెయ్యాలు ఈ కట్టింగ్ చేసిన వాడు తర ముండ్ర కట్టింగ్ కొరవ లోక మార్గం ముండ్ర చైతాన్ని వచ్చి కటింగ్ చేసిన వాళ్ళు చూసారా ఒక్కొక్కలో నుదుట్లో ఉన్న జుట్టులు కటింగ్ చేసే చూసారా దెయ్యమే వాళ్ళలో ఉన్నాయి అదే వారికి అలా కటింగ్ చేయడానికి ప్రయత్నం సొప్పూరి కటింగ్ పైనాపిల్ లా కటింగ్ దెయ్యం తల మీద నెత్తి మీద ఉంది దెయ్యం నెత్తి మీద దెయ్యం ఉంది అందుకే అది నిలబడింది అరే అందరి జుట్టు పడుకున్న జుట్టు ఈడేటి నిలబడుంది దెయ్యం ఒకటి కాదు అది ఎంత కమ్మి గత్త కమ్మి శక్తికి సైతాను బోడి చేయొచ్చు అందుకే ఒంటిలో బట్టల సంఖ్య తగ్గుతున్న కొద్దిగా దురాత్మల సమూహం పెరుగుతుంది కట్టింగ్ ఇనిపిస్తుంది అది నీ కటింగ్ లో కూడా నీవు కత్తిరించిన మంగళ కత్తి వాడి నెదుటి మీద వాడిన మంగళ కత్తిని కూడా అలాగే ఉంటుంది ఉన్నారా ముచ్చి దాకలే కుక్కర ముఖపురియాక కొందరి ముఖం చూస్తే కుక్క ముఖంలా ఉంటుంది ఈ ఐడియాలో ఒకట కుక్కర వచ్చి వడాఫోన్ లో ఒక కుక్క చూసారా వడాఫోన్ కుక్క హచ్చి కుక్క వడాఫోన్ వడాఫోన్ లో ఒక కుక్క ఉంది తెలుసా జానయ్య గారికి తెలియట్లేదు దాని మూతి చూసారా ఎత్తుకి మాత్రం హచ్చి కుక్క మూతి చూసారా అవునండి అలాగుంది కొందరి ముఖంలో మేసాలు పాస్టర్ కూడా కొందరు పాస్టర్ కూడా అలాగే చేసుకున్నారు తయారు అవుతున్నారు కొంతమంది సేవకులు ఇక్కడ అలాగే తయారయ్యారు మూతి మీద మీసం గీయరు అరే లేవియా పుస్తకం చదువు పొడినా లేవియా కాండంలో ఉన్న వాక్యాలు చదవట్లే పోనీ మరో విశేషాలు నా విషయాలు అవి కాదు వస్త్ర కోణ తెచ్చింది వస్త్రాలు ఏం చేస్తున్నారు వస్త్రాలు కోణ కరువాయి వారికి ఇచ్చిన అంగీ వారికి ఇచ్చిన అంగీలను వారు ఏం చేయట్లే మరక చెయ్యొద్దు నమ్మకం చారి ప్రకారం వస్త్రం పిలిచి దేవుని యొక్క బిడ్డలకి 4 రకమైన అంగీని ఇవ్వబడి ఉన్నది అది చూడండి త్వర త్వరగా చెప్పి ముగించేస్తాను మత్తయి సువార్త 22:11 మత్తయి సువార్త 22:11 పెళ్లి వస్త్రం చూసారా చాలు చాలు పెళ్లి వస్త్రం వివాహ వస్త్రం పెళ్లి వస్త్రం ఈ వస్త్రం ఏ వస్త్రం అది వివాహ వస్త్రం పెళ్లి పెళ్లి వస్త్రం హలో బోలవరం సునందు బాగా వినాలి ఇది ఏడ వివాహ వస్త్రం ఇది పెళ్లి వస్త్రం అమరు దోషరు శుద్ధి కొరువా దోషములో నుంచి మనల్ని శుద్ధి పరిచేటట్టుగా జస్టిఫికేషన్ మనల్ని నీతి పరిచేటట్టుగా ఉన్నారా
వివాహ వస్త్రము అని కేవలం అర్థం పెళ్లి వస్త్రం అని చెప్పిన అర్థం ఏంటంటే పాపి మనుషుకు పాపి అయిన మనిషిని ఈశ్వర పవిత్ర కొని దేవుడు పరిశుద్ధ పరిచి ఆయనకి ఆసే వ్యక్తికి దవ వస్త్రం యొక్క జస్టిఫికేషన్ ఆయనకి ఇచ్చిన వస్త్రమే నీతి గల వస్త్రం అదే దోషరు శుద్ధి కొరిబా అంటే దోషములో నుంచి శుద్ధి పరిచేటట్టుకున్న వస్త్రం వివాహ వస్త్ర అర్థం పెళ్లి వస్త్రం అని చెప్పిన అర్థం దోషరు శుద్ధి కొరిబా వస్త్రం ఈశ్వర తమకు దయచొంది దోషములో నుంచి నిన్ను శుద్ధిపరిచిన ఒక వస్త్రాన్ని దేవుడు మీకు ఇచ్చారు అదే ఈ ధార్మిక రూప వస్త్రం అని కొయిపారు అది నీతియుక్తమైన వస్త్రం లేకపోతే నీతిమంతులకున్న వస్త్రం అని చెప్పొచ్చు అదే దిశాయి పుస్తకం 61వ దశ యెషయా గ్రంథము 61వ అధ్యాయం 10వ వచనం ధార్మికమైన వస్త్రం అని నీతియుక్తమైన వస్త్రం అని చెప్పొచ్చు 61 లో 10 యెషయా గ్రంథం మరకలు పడనివ్వద్దు దుద్య వస్త్రం రెండో వస్త్రం ప్రకాశిత పుస్తక 3:4 ప్రకటన గ్రంథం 3:4 చాలండి ఇది ప్రైజన హలో ఉన్నారా సొండ్లకి వినరా సొండండి వినలేదేమో దెక్కలేనా ఈ వస్త్రం వస్త్రం చూసారా సరే ఓకే రెండవ వస్త్రం దుద్య వస్త్రం రెండవ వస్త్రము ప్రకాశిత పుస్తకం 3:4 ప్రకటన గ్రంథం 3:4 శుక్ల వస్త్రం తెల్లని వస్త్రం శుక్ల వస్త్రం తెల్లని వస్త్రం వైట్ తెల్లని వస్త్రం ఎడ వచ్చి పవిత్రకరణం పరిశుద్ధ పరిచిన విధానం పరిశుద్ధ మరే ఈశ్వర అమ్మకు జస్టిఫికేషన్ గ్లోరిఫికేషన్ దేవుడు మనకి నీతి పరిచిన తర్వాత పరిశుద్ధ పరిచేటట్టు మహిమ పరిచేటట్టు పవిత్ర కరువ పరిశుద్ధ పరచడం ఇంతకు ముందు మనకిచ్చిన వస్త్రం నీతి పరిచింది ఇప్పుడు ఇవ్వబడిన వస్త్రం మనల్ని పరిశుద్ధ పరుస్తది పవిత్ర వస్త్రం ఈశ్వరముకు దయచేయండి అందుకే తెల్లని వస్త్రం పరిశుద్ధ పరిచే వస్త్రం చతిపై ఎప్పుడ కొడకరి వారొచ్చి అందుకే మీరేం చేసుకోవాలి ఈ వస్త్రం సబుదిన కొడకరి వారొచ్చి ఈ వస్త్రాన్ని ప్రతిరోజు ఏం చేసుకోవాలి బైబిల్ ప్రకాశిత పుస్తకం 16:15 ప్రకటన గ్రంథం 16:15 వచనం ప్రకటన 16:15 తమ వస్త్రాన్ని జాగ్రత్త పరుచుకోము కాపాడు వస్త్రకు కొడకరి వారు వచ్చి తమ వస్త్రాన్ని ఏం చేసుకోవాలి కాపాడుకోవాలి అతను వెళ్ళే వాక్యం ఉండలో ఉన్నారా వస్త్ర కొడకరి వారు వచ్చి నీ వస్త్రాన్ని నువ్వేం చేసుకోవాలి పవిత్ర వస్త్రం పరిశుద్ధ వస్త్రము తెల్లని వస్త్రము శుద్ధి కరువా నిన్ను పరిశుద్ధ పరిచేటట్టుగా శుద్ధి కరువ వస్త్రం ఈశ్వర తమకు దయచి పరిశుద్ధ పరిచేటట్టుకున్న వస్త్రాన్ని దేవుడు మీకు ఇచ్చారు సతిపై అప్పుడ కొడకరి వారు వచ్చి అందుకే దేవుని బిడ్డలుగా మీరేం చేసుకోవాలి సురక్షిత నీ వస్త్రాన్ని జాగ్రత్త పరుచుకో కాపాడుకో ప్రకాశిత పుస్తక 22:14 ఇప్పుడు ప్రకటన గ్రంథం 22:14 వచనం 22:14 ప్రకటన తప్పుకల వారిని కొమ్ములకుండా ఆ పట్టణములోనికి ప్రవేశించిన
హలో చూసారా అప్పుడప్పుడు వస్త్రకు దవ్వు దొక్కరందు. నీ యొక్క వస్త్రాన్ని నువ్వేం చేసుకో ఉతుక్కో. ఉన్నారా ఉన్నారా వినిపించట్లే. నీ వస్త్రాన్ని నీ ఉతుక్కో. హల్లెలూయా కొయ్యవా నైస్తావు ఇప్పుడు వా హల్లెలూయా చెప్పరు ఉతుక్కోవాలని చెప్పినప్పుడు. ప్రార్థన కోసం గొర్రె పిండి వస్త్ర పిండికి రాసిన పసుపు. చాలా మంది ప్రార్థనకు వస్తే ఇంటి దగ్గర వేసుకుని అదే బట్టలు వేసుకుని ప్రార్థనకు వచ్చి కూడా వచ్చి కూర్చుంటారు. ఉతుకరా ఆ వస్త్రాన్ని ఉతికిరా. ఆ ఇంటి దగ్గర మరక బట్టలు అన్ని వేసుకుని చర్చికి వచ్చి కూర్చుంటారు. హలో ఉన్నారా వస్త్ర కొడకరు వారు వచ్చి దోని తొక్కరు. వస్త్రాన్ని కడుక్కో ఉతుక్కో. అప్పుడంగా జీవన సబుదిన కూడా పవిత్ర కరో. అందుకే నీ జీవితాన్ని ప్రతిరోజు పరిశుద్ధపరచుకో. యేసుక రక్తరే యేసుక్రీస్తు వారి రక్తంలో వాక్యరే యేసుక్రీస్తు వారి వాక్యంలో పవిత్రాత్మరే పరిశుద్ధాత్మ ద్వారా అప్పుడంగా వస్త్రకు నీ వస్త్రాన్ని క్రైస్తవ జీవనకు నీ క్రైస్తవ జీవితాన్ని ప్రతిరోజు ఓ కొడుకరు వారొచ్చి దో సభా కరో ఉతుక్కో. వాక్యం ఎలాగే కదా విడదీసి చెప్పేది. కొందరికి తెలియట్లేదు వారు ఏం చేయట్లేదు వారి బట్టలను ఎప్పుడు కూడా ఉతుక్కోరు. పొరితన పైలాదిలో డుబన్ పైలా సమరేసరికే కొనకొరు తెచ్చి బాప్తిజం పొందిన రోజు కొద్దిగా ఉతికారు. ప్రతిరోజు పరిశుద్ధపరచుకో ఉతుక్కో. నీ వస్త్రాన్ని నువ్వేం చేసుకో. గొట్ట వస్త్ర తిని చరిదిన పిందో నాయ్. నీవు ధరించిన ఒక వస్త్రము మూడు రోజులు వేసుకోకు. ఆమెన్ చెప్పరు. తినిదిన చారిదిన పిందు మూడు రోజులు నాలుగు రోజులు వేసుకుంటారు కొందరు బట్టలు. బైబిల్ క్లాస్ పిల్లమానకు బైబిల్ క్లాస్ సిక్కదులే. నేను పిల్లలకి బైబిల్ కాలేజ్ నేర్పించినప్పుడు పిల్లమాని ఆసక్తి బస్సుతుంది. పిల్లలు వచ్చి కూర్చుంటున్నారు భయంకర వాసన. చూ మంచి వాసన. సబ్బు కూడా కొద్ది ఎక్కలే. నేను అన్ని వెతికాను కిచ్చి ఏమి తెలుసుకోలేకపోయాను. ఒక పిల్ల ఒక అబ్బాయి సాక్స్ పిందొచ్చి ఆయన సాక్స్ వేసుకున్నాడు. అరే సాక్స్ రాక వాసన. ఆ సాక్స్ లో నుంచి మంచి శుభ్రత కలిగిన వాసన వస్తుంది. సాక్స్ సాత దినాలే శోభకరణం. ఏడు రోజులు అయింది సాక్షి తీయలే మార్చలే అదే వేసుకుంటున్నాడు కడగలే. బాబు సాక్స్ కొట్టే తినపిందో. అయ్యో సాక్స్ వేసుకుంటున్నావు బానే ఉంది. రోజుకి ఒకసారి వేసుకో సాక్స్. లేకపోతే వేసుకునే ముందు ఒకసారి వాసన చూసుకొని వేసుకోవచ్చు కదా. విశ్వాసులు కూడా ఇలాగే చాలా మంది వస్త్రాలు ఉతుక్కోరు. ఏ కోడలో తెల్ల లొకెక్కి చర్చికి అసిగి బస్సుము వస్తారు. చర్చికి వచ్చే ముందు పుల్లుగా నూనె నన్ను నుదుటి మీద రాసుకొని వచ్చేస్తారు. తెల్లకు దుర్వాసన. ఆ నూనె కూడా కంపైపోయి ఉన్న నూనె చెడ లొకెక్కి అసిగి బస్సుంది. అది కంపైన నూనె తల మీద వేసుకొని చూడరు వాసన చూడు. నూనె మంచిదా కాదా అని చూడరు. రాసేసుకొని పోసుకొని వచ్చేస్తారు. పక్కన వచ్చి కూర్చున్నప్పుడే సువాసన. హలో ఉన్నారా ఇక స్ప్రే ఎలా మారో. అయ్యో అప్పుడప్పుడు 120 రూపాయలు 150 రూపాయలు ఇచ్చుకొని స్ప్రే కొనుక్కోండి. అలా ప్రైజ్ లోడుకోవునంది. పర్ఫ్యూమ్ కొనుక్కోండి. డియోడ్రెంట్ కొనుక్కోండి. ఇలా ఒక్కొక్కటి నరుక్కుపోతే మన విషయాలు వెళ్ళవు. అప్పుడు వస్త్రం కొనుక్కొని వారు వచ్చి అయ్యో నీ వస్త్రాన్ని నువ్వేం చేసుకో కడుక్కో. ప్రథమ వస్త్రమో కోతులే. మొదటి వస్త్రం నేను చెప్పింది విభాగ వస్త్రం పెళ్లి వస్త్రం. దాని అర్థం దాని అర్థము అరే ధర్మీయత ధర్మీయత కొరంది మనల్ని నీతి పరిచిన వస్త్రం అని చెప్పాను. అదే ధర్మీయత ఏత్ వ్యక్తి మాని నీతి పరచబడిన జనాంగము. తక్కువ కొనుక్కొని శుక్ల వస్త్రం దొరుకుతుంది. ఆయనకి ఏమవుతున్నది తెల్ల వస్త్రాలు ఇవ్వబడి ఉన్నది. శుక్ల వస్త్రం అర్థం తెల్లని వస్త్రం అని చెప్పిన అర్థము పవిత్ర కొర పరిశుద్ధ పరచుకో. ధర్మీయ లోక పవిత్ర కొరు వారు ఎలాగైతే నీతి పరచబడిన వారే పరిశుద్ధ పరచుకునేది. ఉన్నారా నిజమా అబద్ధమా. సబు బాకీ కడిగిన పొడి అన్నిటికీ వాక్య ఆధారాలు తీసి చదివించడానికి సమయం లేదు. బైబిల్ కొనకవచ్చు ప్రకాశ త్వరగా బైబిల్ తీయండి. ప్రకటన గ్రంథం 22వ వచనం 11వ వచనం త్వరగా చదవండి. 22:11 నా
నేను ఇప్పుడు చెప్పింది మీకు అర్థమైందా? ధర్మీయ లోకం ఇంకా ధర్మీయ నీతి మంతుడు ఇంకా నువ్వు నీతి క్రియలు చేయి, నీతి మంతుడుగా మారు. హలో ఉన్నారా? మీరు నీతి మంతులు అయిపోయారు, ఇక మీరు కూడా నీతి మంతులు అవుడి. ఇలా చెప్పాలంటే చాలా సమయం అవుతుంది. ఒకసారి మీరు నీతి మంతులు అయ్యారు, ఇక కూడా నీతి క్రియలు చేస్తూ వెళ్ళు, నీతి క్రియలను కొనసాగించు. నీతి క్రియలు చేసుకొని వెళ్ళిన మనుషులు ఇంకా అధిక అధికముగా పరిశుద్ధ పరచుకో. నీ వస్త్రములో మర కంటేటట్టుగా ప్రయత్నం చెయ్యొద్దు. తృతీయ వస్త్రం, మూడో వస్త్రం, దుద్ది కొరింతి పాంచలో తయిసి, రెండో కొరింతి 5:23. రెండో కొరింథీ పత్రిక తమ్ముడు, రెండో కొరింథీ పత్రిక 1:2-3 వాక్యం చదవండి. 5-4 వాక్యం చదువుతా చూడు. 5:1-3 వచ్చిన చాలా నాలో వాక్య చదవరు నైనా. నాలుగో వచనం చదవండి. 4 పైన 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 పిందిన వస్త్రం అంటే రాయబడి ఉందా చూడు. పైన ధరింప నారమగమయుడి, పైన ధరించిన వస్త్రం అని రాసుందా? అది అది రెండవ వచనమా? కాదురా, అది కాదు, అది కాదు. రెబెకా చదువు, నువ్వు చదువుతున్నా కరెక్ట్. ఏ వస్త్రమో మళ్ళా ఒకసారి. నీతి పైన ధరించుకున్న వస్త్రం, నీతి పైన ధరించుకున్న వస్త్రం. హలో చూడండి, అక్కడ కొంచెం డౌట్ మీకు వచ్చినట్టుగా ఉంది. నాకు ఉడుకున్న స్వర్గీయమైనదల్ల మీదే ధరిక్కుగా వాంఛిక్కుంది. And in fact, we groan in this one, longing to put on our house from heaven. Since we have a cloth, we are clothed, we will not be found naked. Instead, we are in the tent grown, burdened as we are, because we do not want to be unclothed, but clothed. Hello? ఏకాంగ ఇచ్చా కొరి గృహరే థావు థావు
ఊపర తివ వస్త్రం ఒలిల కాజాచేము మీదే ఉడుకున్న వస్త్రం అన్నాడు ఎడిరికున్న మలయాళത്തില് എടി എടി മൂന്ന് നാല് വാക്യം വായിരാമന്റെ കണ്ണാടി വെച്ചോണ്ടിരിക്കുന്നത് ജീവനോ ജയപരി മർത്യോ ഗ്രാസ കരേ అన్య వస్త్రము ధరించుటకు ఇష్టపడుతున్నాము. చూడండి మూడు నాలుగు వాక్యము, మూడో నాలుగో వచనం, అన్య వస్త్రాన్ని ధరించుటకు మనం ఇష్టపడుతున్నాము. చూసారా, ధరించి కోరుకుంటున్నాము. రెండవ వచనం ఉందా, దీని పైన ధరించుకొని, దీని పైన ధరించుకొని వస్త్రం అంటే మనకి పైన ధరింప చేస్తున్న వస్త్రం. సెడ వచ్చి అప్పుడందరూ గౌరవాన్ని వస్త్రం, అది మహిమారూపమైన వస్త్రం. ఈ మట్టి శరీరం అంటే ఈ మట్టైన శరీరము, ఈ కొరింథీ పాంచో అధ్యాయం, రెండో కొరింథీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయంలో ఒకటారి పాంచ పర్యంతమే పొడలే, ఒకటి నుంచి ఐదో వచనం వరకు చదివితే మనసు శరీరకు కోగుతుంది, మనిషి శరీరానికి చెప్పబడుచున్నది. ఈ శరీరం చిదలం అయిపోతుంది, ఈ శరీరం నష్టమైంది, ఈ శరీరం అంతా శిథలమైపోద్ది, నష్టమైపోద్ది. ఈ శరీరం పైన ఊపరే, ఈ మనకి ఉన్న ఇప్పుడున్న ఈ శరీరం మీద యేసుకృష్ణుని ఆగమన సమయం, దేవుని యొక్క రాకడ సమయంలో మరో శరీరం మహిమ వస్త్రమే పిందివో, మన శరీరములో మహిమ గల వస్త్రాన్ని ధరించుకుంటాం, మహిమ పరచబడిన వస్త్రం. అదే పౌలు గారు సేట యొక్క చింత కొరచు పోల్చుంది, అదే పౌలు గారు ఆలోచించి చెప్తున్నారు. ఈ శరీర పైన ఊపరే, ఈ శరీరం మీద మీద కొట్టే వస్త్రం పిందివాకుదవో, ఇంకొక వస్త్రాన్ని ధరింప చేశారు, మన శరీర ఊపరే అవురు కొట్టే వస్త్రం పిందివాకుదవో. దేవుడు నా ఈ శరీరం పైన ఇంకొక వస్త్రాన్ని ధరింప చేశారు. ఏ వస్త్ర కోణం, ఆ వస్త్రం ఏంటిది? గౌరవానిద వస్త్రం, మహిమ గల వస్త్రం. ఈ శరీర మట్టి శరీరం, మనకున్న ప్రస్తుత మట్టి శరీరములో ఈశ్వర మహిమ రూప వస్త్ర పరిధాన కొరువు, మహిమ రూపమైన వస్త్రాన్ని దేవుడు ధరింపజేశారు. క్లియర్ అయిందా? ఐదవ వచనం చూడండి, అందుకే కదా మీకు చెప్పడానికి చాలా కష్టం. వస్త్రం గురించి మనం చెప్తున్నాం, వస్త్రం గురించి మీరు చూడట్లేదు. అందుకే నేను చెప్పొచ్చిన అర్థం మర్చిపోకూడదు. ఒకటి పెళ్లి వస్త్రం, పవిత్రదాన వస్త్రం, అది మనల్ని పరిశుద్ధ పరిచిన వస్త్రం, నీతి పరిచిన వస్త్రం. రెండవది వస్త్రం, రెండో వస్త్రం శుక్ల వస్త్రం, తెల్లని వస్త్రం, వైట్ అది తెల్లనది ఉన్నది, అదే పవిత్ర కొరంది, అది మనల్ని పరిశుద్ధ పరిచే వస్త్రం. తృతీయ విషయం, మూడోదిగా మూడో వస్త్రం, అదే ఊపర పిండి వస్త్రం, పైన ధరించిన వస్త్రం, తక్కువ కొడుకు మహిమ వస్త్రం, అది మహిమ వస్త్రం అని చెప్పొచ్చు, అలా గౌరవానద వస్త్రం, అది మహిమ పరచబడిన వస్త్రం అని చెప్పొచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. అబే జస్టిఫికేషన్, అదే నీతి పరచబడడం, గ్లోరిఫికేషన్ పరిశుద్ధ పరచబడడం, జస్టిఫికేషన్ సైంటిఫికేషన్ నీతి పరచడం, పరిశుద్ధ పరచడం, గ్లోరిఫికేషన్ మహిమ పరచడం, మూడు వచ్చిందా? నీతి పరచడం, పరిశుద్ధ పరచడం, మహిమ పరచడం, ఈ మూడు పదాలు గుర్తు పెట్టుకోవాలి. ఇది బైబిల్లో ఉన్న మూల పదాలు, నీతి పరచడం, పరిశుద్ధ పరచడం, మహిమ పరచడం. అప్పటి ఇంకా బాగా అవగాహన కలగాలంటే ప్రథమ కొరింథీ 15:53, మొదటి కొరింథీ 15:53. నాలుగు
హలో చాలు 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 క్షయమైనది క్షయమైనది అక్షయమైనది అంటే ఉండండి ఉండండి క్షయము అక్షయం అంటే అక్షయము మీనింగ్ మీనింగ్ అర్థం కేవలం నష్టం నా కరువట అంటే ఎప్పుడు కూడా నాశనం కలగలేనట్టుగున్నా ఆమేన్ ఉన్నారా నే చారి నంబర్ వస్త్రం నాలుగో వస్త్రం ప్రకాశన పుస్తకం ప్రకటన గ్రంథం 19 అధ్యాయం 8 19 అధ్యాయం 8వ వచనం సన్నపు నరబట్టలు సన్నపు నరబట్టలు శుభ్రో శుభ్రో సూక్ష్మ వస్త్రం సన్నపు నార వస్త్రం సాధుమానంగల సూక్ష్మ వస్త్రం సన్నపు నార వస్త్రం ఎడతాయేసి కోణ తన అర్థం ఇదేంటి దీని అర్థం దాని తొలల కదాచి దాని కింద రాయబడి ఉంది సాధుమానంగల ధర్మకర్మ సాధుమానంగల ధర్మకర్మ సాధు సాధువుల కింద పవిత్ర పరిశుద్ధులక క్రియలు కిందన చదవండి కిందన చదవండి తర్వాత వాక్యం సన్నపు నార బట్టలు అంటే కింద చదవమ్మ సన్నపు నార బట్టలు తర్వాత పరిశుద్ధుల నీతి క్రియలు చాలు చాలు సన్నపు నార బట్టలు ఏది పరిశుద్ధుల నీతి క్రియ సూక్ష్మ వస్త్రం అయ్యా దాని అర్థం దాని అర్థం ఏంటి అర్థం అర్థం ఏంటంటే అప్పుడు కోడ కరువు వచ్చి ఇప్పుడు మీరు ఏం చేయాలి నీతి కర్మ కరువు వచ్చి నీతి క్రియలు చేయాలి ఎవెత్తకూడదు ధర్మ కర్మ కరువు వచ్చి నీతి క్రియలు చేయాలి ధర్మ కర్మ కొలక స్వర్గర తుముకు కొట్ట వస్త్ర శిలైకిరుదాము నీతి క్రియలు ఈ భూమిలో ఉండి చేసేనే పరలోకంలో దేవుడు నీకు సన్నపు నార వస్త్రాలను కుట్టించుకొనిచ్చేది ప్రభుంగపై 5 పైసా ఖర్చు కరువని దేవుని కొరకు సువార్త కొరకు 5 రూపాయలు ఖర్చెట్రో దశమాసం దేవోని దశమ భాగాలు ఇవ్వరు అందా పక్కైమని కానుకలు అయ్యరు తుమే స్వర్గర జాయకిని ఉల్లుంగి రట్టియాయు పరలోకానికి వెళ్ళిన తర్వాత దిగంబరిగా బట్టలు లేనోడిగా నిలబడాల్సి వస్తుంది ఉన్నారా అల్లెలే ప్రయత్నాడు కోనండి హలో కేతక మండలి పోయితే మన చందానాయి కొన్ని కొన్ని సంఘాలు ఇప్పుడు వచ్చేసినాయి వాళ్ళు చెప్పేది ఏంటంటే దశభాగాలు వద్దు కానుకలు వద్దు చందా పక్క కానుకలు ఇవ్వద్దు దశమాసం దొరకారు దశభాగాలు ఇవ్వద్దు సేవానికి స్వర్గర జీవాసమే వారందరూ పరలోకం వెళ్ళినప్పుడు సేవానికి వస్త్రం విలువనాయి పరిశుద్ధులు కర్మ వారి పరిశుద్ధులుగా ఉండి నీతి క్రియలు చేయలేదు కాబట్టి బట్టలు లేని దిగంబరులుగా ఉంటారు అందుకే ఏం చేయాలి నీతి కర్మ కరువారచ్చు నీతి క్రియలు చేసుకో తప్పర యూదాంకర పత్రిక యూదా పత్రికలోకి రండి 24-25 24-25 మూడు మాటలు ఏకో మొదటిది నో పడికి నిట్టావు పడిపోకుండా నిలబడుము పడిపోకుండా నిలబట్టుము నిర్దోషం నిష్కలంకముగా సత్యము మొదటి పదము నిలబెట్టుము హలో చూడండి 24 తినట విషయంలో కదా 24వ వచనంలో మూడు మాటలు స్కళనోరు రక్కకొరు పడిపోకుండా నిలబెట్టుకో ఈశ్వర తుమే నో పడికరి నో పడిబట్ట ఈశ్వర తుమకు రక్షా కరువు అంటే నీవు పడిపోకుండా దేవుడు నిన్ను రక్షించుచున్నాడు ద్వితీయ విషయం రెండోదిగా మహానందోరే
నిర్దోషముగా దేవుడు నీకు నిలబెడతాడు. తృతీయ విషయం మూడోదిగా ఆనందంతోనే ఆనందరే మహా ఆనందముతో కొందరు సిగ్గు కొరకు వస్తారు, లజ్జింపబడి వస్తారు. అదే దానియేలు పుస్తక 12వ అధ్యాయం దానియేలు గ్రంథం 12వ అధ్యాయం రెండో వచనం చదివితే తెలుసుకోవచ్చు. 12:2 దానియేలు గ్రంథం. నిందల పాలకు దానియేలు కోవుతుంది. దానియేలు విషయం దేకో, దానియేలు చెప్తున్న మాట చూడండి. కొందరు ఉట్టికి రాసివో, కొందరు లెగిచి వస్తారు. ఎంతజనం ఉట్టికి రాసివో, కొందరు లెగిచి వస్తారు. సేవర కిమిది రాసివో, మరి ఎలాగొస్తారు? నిందార పాత్ర బాప నిందల పాలులై రావడానికి ఉందా? కొందరు మహా ఆనందంతో నిలబడినప్పుడు మరో పక్క కొందరు నిందా పాలముతో నిలబడతారు. ఉన్నారా? హలో, ఈ తినట విషయం బెస్సీ బడ ప్రచారం కొయ్యబట్ట సమయం. ఈ మూడు మాటలు చాలా పెద్ద ఒక విషయం వాక్య పరిచయం చేయడానికి. ఈశ్వర తత్వ కోడ కొరుచుంది. దేవుడు నిన్ను ఏం చేశారు? కాలర్ రక్షకుడు, పడిపోకుండా నిలబెట్టారు. ఈశ్వర తుమకు రక్షా కొరు, అంటే నువ్వు జారిపోకుండా వెళ్ళలేనట్టుగా దేవుడు నిన్ను రక్షించి ఉన్నాడు. ద్వితీయ విషయం. రెండోదిగా కళంక నోహరి, నీవు కళంకము కాకుండా ఆనంద సహిత ఈశ్వర చంపు ఆనందముతో దేవుని ఎదుట నిలబడతారు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. 25 25వ వచనంలో ప్రభు యేసు క్రీస్తు మన దేవుడు, యేసు క్రీస్తు త్రాణకర్త రక్షకుడు, ఏకమాత్ర ఈశ్వరు, ఒకే ఒక దేవుడు, గౌరవ అమర ఈశ్వరే గొట్టే ఈశ్వర, ఏకమాత్రం మన దేవుడు, ఒకే ఒక దేవుడు. సింధునై అలా కాదు. ఏ ప్రథమ జోగని సెట పొడికి రమ్మ శాసకరువా. ఒక వాక్యం కూడా చదివి ముగించేసుకుందాం. ప్రథమ జోగన 5:7 ఇంగ్లీష్ ఇప్పుడు. మొదటి యోహను 5:7 ఫోర్ దేర్ ఆర్ త్రీ దట్ సాటిస్ఫై టెస్టిఫై ఎందుకే ద స్పిరిట్ వాటర్ అండ్ బ్లడ్. ఏదో ఇంగ్లీష్లో చేయకలే కదా. 3 or 1 ఆత్మ, ఫోర్ దేర్ ఆర్ త్రీ దాట్ టెస్టిఫై ద స్పిరిట్ ద వాటర్ ద బ్లడ్ అండ్ దీస్ త్రీ ఆర్ ఇన్ అగ్రిమెంట్. ఎడా ఠీకనే సడా సరే ఠీక్ ఇంగ్లీష్ బైబుల్ రే. అది ట్రాన్స్లేటర్ ఠీక్ రాయి, అందులో కొద్దిగా ట్రాన్స్లేషన్ తప్పుంది. ప్రథమరే ఈశ్వర ఆత్మ, ముందుగా మొదటిగా ఆత్మ, ద్వితీయరే వాటర్ ఏటర్ వాక్యం, రెండోది వాక్యము, తృతీయరే ఈశ్వర, మూడోదిగా దేవుడు అనే 3 or 1 ఇది మూడు ఒక్కటే. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ దేవుడు, మూడు ఒకటే. ఇది ముగ్గురు ఒకటే. హలో, దానికి ఆధారమైన వాక్యం ఇది. హలో, ప్రైజ్ ది లార్డ్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఒక్కటి. ఇంగ్లీష్ బైబిల్ దగ్గర వచ్చి అది ఇంగ్లీష్ బైబిల్ చదవాలి. కింగ్ జేమ్స్ బైబిల్ చదవడం పొడలే, అప్పుడు మనకి జాడిపారు. కింగ్ జేమ్స్ ఈ తినటి గొట్టి, ఈ ముగ్గురు ఒక్కటే. అమ్మమానే ఈశ్వరంగర చమ్మురే మహిమ సహితం చిడాయిబో, మనందరం కూడా మహిమతో దేవుని ఎదుట నిలబడతాం. ప్రభు అప్పుడు మనకు ఆశీర్వాద కరు. ఈ వాక్యాల ద్వారా దేవుడు మనలందరినీ కూడా దీవించును గాక. యూదా పత్రిక రే బెసి విషయమ జాని నెట్టికట్టిగా జాడిపారు, అంటే యూదా విషయాలు మాత్రం కొద్దిగా నేర్చుకొని రావడానికి సహాయపరిచారు. ఇక్కడ పూరా జాడి వ్యాపారాలు బెస్ట్ సమయం అమ్మకు దొరకదు. ఇది పూర్తిగా తెలుసుకోవాలంటే ఎన్నో రోజులు ఎన్నో నెలలు పడతాయి. శతపై శక్తికి గభీర మిత్రకు జాయిన్ అంది. అంత లోతుగా నేను చెప్పలేదు. ఊపర ఊపర టికెట్ పైగా ఒక మెట్టులు ఇచ్చి చెప్పుకొని వెళ్ళాను. అప్పుడు మానగర జీవనకు సజాడి వ్యాపారి మాత్రమే, అందుకే మీ జీవితాన్ని క్రమపరిచేటట్టుగా నేను చెప్పొచ్చాను. ఎబ్రి పత్రిక 11 కోయ్.
నుంచి చెప్తాను ఏక పదవుడు చాలీస్ మరింద కోయవు ఒకటి నుంచి 40 వచనం వరకు చెప్తా సత్యకిలాగే అప్పుడు మన ఠీక బాబరే పొడికి రాసు అందుకే ఈ రోజు రాత్రి అంతా కూర్చొని ఎబ్రీ పత్రిక 11 అధ్యాయం మొత్తం చదవండి చే అప్పుడు మార్కు కొట్టి ఎంబోసిస్ ఇచ్చి అది నేను మీకు ఒక ఒక చదివి ఒక హోమ్ వర్క్ ఇస్తున్నాను ఎన్నిసార్లు విశ్వాసము అన్న పదము ప్రయోగించబడి ఉన్నది అది నాకు చెప్పాలి రేపు కలికి కొయ్యవారు వచ్చి ఉన్నారా చండి ఎన్నిసార్లు 27 27 సార్లు తప్పు ఎతకండి 20 సార్లు ఉన్నాయా లేవో ప్రైజ్ లార్డ్ ప్రార్థన కరువా ప్రార్థన చేసుకుందాం ఏ అమానుగ్రహ స్వర్గస్థ మీద మన పరలోకమైన తండ్రి యూదాంగర పత్రిక ఏక పదటు 26 వరకు సిక్కివాపై ప్రభు సహాయం యూదా పత్రిక 1 నుంచి 25 వరకు చదవడానికి సహాయపరిచినందుకు వందనాలు సునివా సమస్త కుటుంబమే ఆశీర్వాదం కరు విన్న దేవుని బిడ్డలందరిని కూడా దీవించినందుకు వందనాలు భవిష్యత్తు దేవుని ఆశీర్వాదం వారి భవిష్యత్తు జీవితాన్ని దీవించండి ఈ వాక్యం ఈ వాక్యము తంగర జీవనకు వారి జీవితాన్ని పరివర్తన కొరితి బాలకి ధన్యవాదాలు మార్పు తెచ్చినందుకు వందనాలు సునివా సమస్త భాయి భౌణి ప్రభుకు దాసమార్కు ఆశీర్వాదం విన్న సహోదర సహోదరి సేవకులందరూ కూడా దేవుని పేరట వందనాలు దేవుస్తున్నాను ప్రార్థన విన్నందుకు వందనాలు ఉత్తర దయచో ధన్యవాదాలు ఉత్తరాన్ని ఇచ్చినందుకు వందనాలు యేసు నామమున మాకు యేసు నామమున అడిగి వేడుకున్న ప్రభు తండ్రి యేసు కృష్ణుడు అనుగ్రహ ఈశ్వరంగర ప్రేమ పవిత్రాత్మ సంభోగాకిద తుమమానగర సమస్త గ్రహైత ప్రభు యేసు కృష్ణుడు ధ్యానంతో సామర్థ్యం వందు ఆమేన్.